హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు డాక్టర్ ఇడుకోజు శ్రీనివాసాచారి, తెలుగు ఫ్యాకల్టీ. ఇప్పుడు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, ఏపీపీఎస్సి నిర్వహించబోయేటువంటి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలియజేయడం కొరకు రావడం జరిగింది. మరి ఏపీపీఎస్సి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించినటువంటి రాత పరీక్షలో జనరల్ స్టడీస్తో పాటు తెలుగు మరియు ఇంగ్లీష్ సబ్జెక్టులు కూడా కీలక పాత్ర వహించేటువంటి అవకాశం ఉన్నది. అంటే ఇక్కడ జనరల్ స్టడీస్ అనేటువంటిది ఒక మహాసముద్రం. ఈ మహాసముద్రంని చదవడంతో పాటు తెలుగు ఇంగ్లీషు కూడా చదువుకున్నట్లయితే, ఎందుకంటే తెలుగులో ఇంగ్లీష్లో అధిక మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అంటే జనరల్ స్టడీస్ కంటే తెలుగులో ఇంగ్లీష్లో ఎక్కువగా మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ తెలుగు సిలబస్ని ఏ విధంగా చదవాలి, ఇంగ్లీష్ సిలబస్ని ఏ విధంగా చదవాలి, అదేవిధంగా జనరల్ స్టడీస్ సిలబస్ని ఏ విధంగా చదవాలనే ఉద్దేశంతో విన్నర్స్ పబ్లికేషన్ నుంచి ఒక పుస్తకము మీ ముందుకు రావడం జరిగింది. మరి ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే, భారతదేశంలోనే ఒక వినూత్న పద్ధతిలో ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. ఈ పుస్తకము తెరిచినప్పుడు మనం ఏదైనా ఒక టాపిక్కి వెళ్ళినప్పుడు ఆ టాపిక్ పక్కన మనకు ఒకటి క్యూఆర్ కోడ్ అనేటువంటిది ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేసినట్లయితే ఆ టాపిక్ని ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఆ టాపిక్ సంబంధించినటువంటి మాదిరి ప్రశ్నలు అంటే మోడల్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది సమాచారం పూర్తిగా మీకు తెలుస్తుంది. మరి ఆ సమాచారంతో పాటు ఇంకా పూర్తి సమాచారం కావాలి అని అంటే ప్లేస్టోర్లోని విన్నర్స్ ఆన్లైన్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే, ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే సమాచారం మొత్తము రావడానికి అవకాశము ఉంటుంది. అంటే ఏ టాపిక్ అయితే మీరు చదవాలనుకుంటున్నారో మొత్తం తెలుగుకు సంబంధించి ఒక స్టోర్లో ఒక టాపిక్ ఉంటుంది, అదేవిధంగా ఇంగ్లీష్ సంబంధించి రెండింటికి కలిపి సంబంధించినటువంటిది మరి యాప్లో వెళ్ళినట్లయితే స్టోర్లో మనకు సమాచారం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఎవరైతే మరి ఏపీపీఎస్సికి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారో తప్పనిసరిగా విన్నర్స్ పబ్లికేషన్స్ రూపొందించేటువంటి ఈ పుస్తకాన్ని మీరు కొన్నట్లయితే తప్పకుండా విజయాన్ని సాధిస్తారని నేను ఆకాంక్షిస్తున్నాను. ఇప్పుడు డిస్కస్ చేసుకునేటువంటి పాఠము వాక్యం, డిస్కషన్ చేసుకోవేటువంటి టాపిక్ వాక్యం. ఓకేనా? రైట్. వాక్యం అని అంటే పదముల యొక్క సముదాయమును వాక్యం అంటాం, అక్షరముల యొక్క సముదాయము పదం ఎట్లా అంటాము, పదముల యొక్క సముదాయము వాక్యం. అంటే వచించునేటువంటిది వాక్యం. ఓకే, మరి ఈ వాక్యానికి సంబంధించి చూసినట్లయితే ఈ వాక్యం అనేటువంటిది మనకు మూడు రకాలు. వాక్య లక్షణాలు ఉంటాయి, యోగ్యత, ఆసక్తి, ఆకాంక్ష. యోగ్యత, ఆసక్తి, ఆకాంక్ష. వాక్య లక్షణాలు మూడు. యోగ్యత, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆసక్తి, ఆసక్తి కాదు, ఆసక్తి. ఒకటి యోగ్యత, ఆసక్తి, మూడోది ఆకాంక్ష. యోగ్యత, ఆసక్తి, ఆకాంక్ష, మూడు. ఈ మూడు లక్షణాలు చెప్పినటువంటి వ్యక్తి ప్రౌఢవ్యాకర్త భోజనవల్లి సీతారామాచార్యులు. సీతారామాచార్యులు. అసలు యోగ్యత అంటే ఏంది, ఆసక్తి అంటే ఏంది, ఆకాంక్ష అంటే ఏందో మనం తర్వాత చూస్తాం. ఓకే, దాంతోపాటు వాక్యం యొక్క రకాల విషయానికి వచ్చేటప్పుడు ఒక సామాన్య వాక్యం, సంశిష్ట వాక్యం, సంయుక్త వాక్యం, మూడు రకాలు. సామాన్య, సంశిష్ట, సంయుక్త వాక్యాలు. మరి సామాన్య వాక్యాలు మళ్ళీ రెండు రకాలు. కర్తరీ వాక్యం, అంటే ఇలా కర్తరీ వాక్యం, కర్మణీ వాక్యం అనేటువంటిది మళ్ళీ ఇక్కడ ఉంటుంది. కానీ క్రియారహిత వాక్యాలు, క్రియాసహిత వాక్యాలు అని రెండు రకాలు. నెక్స్ట్ సంశిష్ట వాక్యం, క్వార్థక వాక్యం, శత్రర్థక వాక్యం, చేతర్థక వాక్యం, అప్యర్థక వాక్యం,
అనేటువంటివి మనకు సంయుక్త వాక్యంలో చూసుకోవచ్చు. సంయుక్త వాక్యంలో మళ్ళీ మూడు రకాల సంబంధాలు అనేటువంటివి మనకు ఉంటాయి. సంకల సంబంధము, వికల్ప సంబంధము, అదేవిధంగా వైరుధ్య సంబంధం అనే మూడు రకాల సంబంధాలతోటి వాక్యాలు అనేటువంటివి ఏర్పడతాయి. నెక్స్ట్ కర్తనీ వాక్యం, కర్మనీ వాక్యం అని అంటే దీన్ని ఇంగ్లీష్లో యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్ అని అంటాం. నెక్స్ట్ ప్రత్యక్ష వాక్యం, పరోక్ష వాక్యం అని అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, వీటి గురించి కూడా మనము తెలుసుకుంటాం. ఓకే, కర్తనీ వాక్యం, కర్మనీ వాక్యం ఎట్లా, కర్తనీ వాక్యాన్ని ఏ విధంగా గుర్తించాలి, కర్మనీ వాక్యానికి ఒక కోడ్ ఉంటుంది అది ఎట్లా గుర్తించాలి, ప్రత్యక్ష వాక్యాన్ని ఎట్లా గుర్తించాలి, పరోక్ష వాక్యాన్ని ఎట్లా గుర్తించాలి అనేటువంటి సమాచారాన్ని మనం ఈ టాపిక్లో తెలుసుకోవాలి. సామాన్య వాక్యాలను సంశిష్ట వాక్యంగా ఎట్లా మార్చాలి, నెక్స్ట్ సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలకు ఎట్లా మార్చాలి, కర్తనీ వాక్యాన్ని కర్మనీ వాక్యంగా ఎట్లా మార్చాలి, కర్మనీ వాక్యాన్ని కర్తనీ వాక్యంగా ఎట్లా మార్చాలి, ప్రత్యక్ష వాక్యాన్ని పరోక్ష వాక్యంగా ఎట్లా మార్చాలి, పరోక్ష వాక్యాన్ని ప్రత్యక్ష వాక్యంగా ఏ విధంగా మార్చాలి అనేటువంటి అంశాలను మనం ఇక్కడ తెలుసుకుంటాం. చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఈజీ కూడా ఇది. అంటే ఎట్లా మనము నేర్చుకోవాలనేటువంటిది తెలిస్తే, అవగాహన అయితే ఈజీ అవుతుందండి. ఓకే, మరి ఈ వాక్యాలకు సంబంధించి ప్రశ్నలు ఏ విధంగా వస్తున్నాయో ఒక్కసారిగా మనము చూద్దాం. ప్రశ్నలు ఎట్లా వచ్చాయి, రైట్, ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చాను, జాగ్రత్తగా గమనించాలి. రాము తోట పనిని చేస్తున్నాడు, ఈ వాక్యంను కర్మనీ వాక్యంలోకి మార్చాలి. అంటే ఇది కర్తరీ వాక్యం, రాము తోట పని చేస్తున్నాడు అనేటువంటిది కర్తరీ వాక్యం. ఈ కర్తరీ వాక్యాన్ని ఏం చేయాలి అని అంటే కర్మనీ వాక్యంలోకి మార్చాలి. కర్మనీ వాక్యంలోకి మార్చాలంటే తప్పనిసరిగా చేత లేదా చే అనేటువంటి పదాన్ని ఉపయోగించాలి. చేత లేకపోతే బడి అనేటువంటి పదాలను ఉపయోగించాలి. చేత ఉపయోగించాలి, బడి ఉపయోగించాలి. అంటే రాము తోట పనిని చేస్తున్నాడు అని అన్నాడు. మరి ఇక్కడ చేత బడి అనేటువంటిది ఎక్కడ కనపడుతున్నాయి, బడి లేదా బడు, ఇక్కడ రెండో వాక్యంలో కనపడుతుంది. ఈజీ గుర్తుపట్టవచ్చు, ఎంత టెక్నిక్సే. అంటే తోట పని రాము చేత చేయబడుతున్నది, ఆన్సర్ వచ్చేసి రెండు. ఇక అంత మిగతా ఏవి చూడొద్దండి. నీకు చే కానీ బడు కానీ బడి కానీ బడే కానీ కనపడ్డాయి అనుకోండి, అది కర్మనీ వాక్యం అంతే. బడు, బడి, బడే, ఒక్కోసారి చేత కూడా కనపడదు. బడు, బడి, బడే కనపడ్డది అని అంటే కనపడితే అర్థమైంది అది కర్మనీ వాక్యం. నేను రెండో ప్రశ్న చూద్దాం. నేను ఒక్కడనే చదువుకుంటున్నానని అన్నాడు చైతన్య, ఈ వాక్యాన్ని పరోక్ష కథనంలోకి మార్చగా. ఇది ప్రత్యక్ష కథనంలో ఉన్నదని ఎట్లా గుర్తుపట్టవచ్చని అంటే ఇన్వర్టెడ్ కామాస్ ఉంటే, ఈ అనుకరణ చిహ్నాలు ఉంటే అది ప్రత్యక్ష వాక్యం. అనుకరణ చిహ్నాలు తీసేస్తే అదేమవుతుందంటే పరోక్ష వాక్యం అవుతుంది. నేను ఒక్కడనే చదువుకున్నాను. ఇక్కడ నేను అనేది ఉత్తమ పురుషలో ఉన్నటువంటిది ఏమవుతుందంటే ప్రథమ పురుషలోకి మారిపోతుంది. నేను అనేటువంటిది ఏమవుతుందంటే తాను అవుతుంది. ఈ అని అనేటువంటిది ముందు దాంతో కలిసిపోతుంది. అప్పుడు తాను ఒక్కడినే చదువుకుంటున్నానని చైతన్య అన్నాడు. ఆన్సర్ వచ్చేసి ఏంటంటే రెండోది. సింపుల్, ఎట్లా ఈజీ గుర్తుపెట్టడం. నెక్స్ట్ మూడో ప్రశ్న, రాము పూలను కోశాడు, రాము పూలను పూజారికి ఇచ్చాడు, పై వాక్యంలో సంశిష్ట వాక్యంగా మార్చగా. అంటే రాము పూలు కోసి, ఈ కోశాడు అనేటువంటి సమాపక క్రియ అసమాపక క్రియగా మారుతుంది. కోసి, కోసిన పూలను పూజారికి ఇచ్చాడు, ఇదొకటి. రాము పూలు కోసి పూజారికి ఇచ్చాడు, ఇదొకటి. కోసిన పువ్వులన్నీ రాము పూజారికి ఇచ్చాడు, మొదటి. రాము పూలు కోశాడు కాబట్టి పూజారికి ఇచ్చాడు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మూడవది, రాము పూలు కోసి పూజారికి ఇచ్చాడు అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. లింగయ్య చేత ఉసిరికాయ తీసి నాయకునికి ఇవ్వబడింది, కర్తరీ వాక్యంలోకి మార్చండి. ఇక్కడ చేత అనేటువంటిది ఉంది, బడి అనేటువంటిది ఉంది కాబట్టి కర్మనీ వాక్యం. దీన్ని కర్తరీ వాక్యంలోకి మార్చాలంటే తప్పనిసరిగా ప్రథమ వ్యక్తి ప్రత్యయాలతోటి. నెక్స్ట్ అదేవిధంగా ద్వితీయ విభక్తి పత్యాలతో కర్తరీ వాక్యాలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి మరి లింగయ్య ఉసిరికాయ తీసి నాయకుడికి ఇచ్చాడు, ఇదొకటి. ఉసిరికాయ లింగయ్య చేత నాయకుడు ఇది కాదు.
లింగయ్య ఉసిరికాయతో నాయకుడికి ఇచ్చాడు, ఇది కూడా కాదు, లింగయ్య నాయకుడు ఉసిరికాయ తీసి ఇచ్చాడు. ఇక్కడ లింగయ్య నాయకుడు ఉసిరికాయ తీసిచ్చాడు, ఇది కూడా తప్పు. లింగయ్య ఉసిరికాయ తీసి నాయకుడికి ఇచ్చాడు, ఇది రైట్. మరి ఇదంతా ఎట్లా గుర్తుపట్టాలి సార్? ఇది కన్ఫ్యూజ్ అవుతుంది ఎట్లా గుర్తుపట్టాలని అంటే, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు తెలిసి ఉంటే మనం ప్రశ్నలకు సమాధానాలని చేయగలుగుతాం. ఇంకా ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటి ఒక 80 ప్రాక్టీస్ బిట్స్ వరకు మనం పుస్తకంలో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి క్లాసెస్, దీనికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ యొక్క అనాలిసిస్ కూడా యాప్లో పొందుపరచడం జరిగింది. క్లాసెస్ కావాలనుకునేటువంటి వాళ్ళు యాప్లోకి వెళ్ళండి, సమాచారం కావాలనుకునేటువంటి వాళ్ళు పుస్తకం చదవండి. ఓకే, రైట్.